ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినంలో పగటి వేళ అంతయు మన పనిపాటుల్లో రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని క్షేమంగా కాపాడి ఉన్నందుకే దేవునికి స్తుతులు చెల్లించుదాం. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యం ధ్యానించినట్లుగా బైబిల్ స్టడీకి మీకందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబములన్నింటికీ, అలాగే వీక్షిస్తున్నటువంటి వారందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతివారం అనగా ప్రతి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ యొక్క బైబిల్ స్టడీ ఉంటుంది. కనుక ప్రతివారం కూడా ఈ బైబిల్ ధ్యానంలో పాల్గొని ఆత్మీయమైన మేలులు పొందినట్లుగా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. మరి ఈ రీతిగా బైబిల్ స్టడీని నిర్వహించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తూ, మరి ఒక కార్యక్రమం ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుండగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునని నమ్ముతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియ దేవుని బిడలారా, ఈ బైబిల్ స్టడీ మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. అందరు మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాము. నీవు దేవుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన ప్రభువు. నీవు సజీవుడవు, నీకు వందనము చెల్లించున్నాము. దేవ మా ప్రభువా, అనుదినము నీ కృపలో మమ్మను భద్రపరచి కాపాడుచున్న విధానం కొరకై నీకు వందనము చెల్లించున్నాము తండ్రి. ఈ యొక్క కరోనా పాండమిక్ ప్రపంచమంతటిని తండ్రి భీతులు చేసినటువంటి పరిస్థితులలో, లాక్డౌన్ నిర్వహించబడుతున్నటువంటి కాలంలో తండ్రి ప్రభువా, నీ ఆలయాల్లో మేము చేరి నిన్ను ఆరాధించలేని పరిస్థితులలో నీ బిడ్డలమైనటువంటి మేము నిన్ను ఆరాధించుటకును, నీ మాటలు జీవం కలిగిన శక్తి కలిగిన నీ మాటలు ధ్యానించుటకును, నిన్ను ప్రార్థించుటకును నిరాటంకముగా మా తండ్రి మా గృహములలో, మా గృహాలను నీ ఆలయాలుగా, మా హృదయాలను నీ మందిరాలుగా చేసుకొని నిన్ను సేవించే భాగ్యమునిచ్చినందుకు నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ సృష్టిలో నీ దినం కొరకై నీకు వందనములు తండ్రి. ఎందరో ఈ దినమును చూడలేకపోయి ఉన్నారు, అయితే మమ్మల్ని నువ్వు కరుణించి ఉన్నావు, కాపాడి ఉన్నావు, ఈ దినమున సజీవులుగా ఉంచి ఉన్నావు. పగటి వేళంతయు మా పనిపాటులందు రాకపోకలందు తోడుగా ఉండి తండ్రి మాకు సహాయం చేస్తున్నావు. నీకు స్తుతులు వందనము చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా తండ్రి ప్రతి గురువారం సాయంకాలము బైబిల్ స్టడీ చేయుట కొరకు ఇచ్చినటువంటి నడిపింపు కొరకు నీకు వందనము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రీతిగా నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ వాక్యపు సత్యాలను గ్రహించుట కొరకు నీ కృపా సహాయం మాకు దయచేయము తండ్రి. నీ దాసునైన నన్ను నీ సిలువ చింతన మరుగుపరచుము, నీ ఆత్మచేత బలపరచుము, నీ వాక్యం చేత నీ జ్ఞానం చేత నింపి నడిపించుము తండ్రి. మరియు ప్రభువా, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయములను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబములన్నింటినీ నీవు కరుణించుము, కాపాడుము, దీవించుము తండ్రి. బిడలు పగటి వేళంతయు పని భారం కలిగి మా తండ్రి వారి పనులు వారి ప్రయాణములలో నీవు క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి ప్రభువా, మరి గృహంలో వద్ద ఉన్నటువంటి బిడ్డల కొరకును నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యానంలో తండ్రి ప్రియులందరూ కూడా చేరగలిగేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఆయా ప్రాంతాల నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని తండ్రి ప్రభువా, ఆత్మీయమైనటువంటి మేలులు కలుగులాగున దీవించమని నేను ప్రార్థిస్తున్నా. ఇచ్చినటువంటి యొక్క ఆన్లైన్ సౌకర్యం కొరకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఇలాగే మా తండ్రి ప్రపంచమంతటా అనేక మంది నీ బిడ్డలు ఆన్లైన్ ద్వారా మా తండ్రి నీ యొక్క పరిచర్యం చేస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, నీ వాక్యం ప్రకటిస్తుండగా, ధ్యానిస్తుండగా ప్రభువా, నీవు దీవించుము, ఈ యొక్క పరిచర్య నీవు సఫలపరచుమని నిన్ను వేడుకుంటున్నాను. మరోసారి ప్రియమైన మా తండ్రి, ఇచ్చిన యొక్క సమయం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు వందనం చెల్లిస్తున్నా. ఇంకను
చేరవలసినటువంటి బిడ్డలు తండ్రి ప్రభువా, ఈ యొక్క బైబిల్ స్టడీలో ఏకీభవించగలిగే కృప దయచేయమని నేను ప్రార్థిస్తూ నీ దయగలహస్తములకు మమ్మను సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న పాటను పాడుకుందాం. నిన్నే ప్రార్థింతును, నిన్నే స్తుతింతును, నిన్నే ప్రేమింతును అన్నటువంటి ఆ యొక్క పాటను మనం పాడుతూ దేవుని సన్నిధికి మనం చేరుకుందాం. స్తోత్రములు.
ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ సంతోషంగాను క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నమ్ముతూ దేవునికి వందనం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా దేవుని వాక్య ధ్యానం కొరకై ఆసక్తితో మీరు చేరి వచ్చినందుకు మీకు ప్రభునామమున వందనము చెల్లిస్తున్నాను. ప్రతి గురువారం సాయంకాలము 8 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించబడేటువంటి ఒక బైబిల్ స్టడీ ద్వారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆత్మీయంగా బలపడాలని మరి నా యొక్క ఆశ. కనుక బైబిల్ స్టడీ అన్నప్పుడు మీరు చేయవలసినటువంటి పని, చిన్న పని, బైబిల్ గ్రంథం మీరు తీసుకోవాలి. మీకు అర్థమయ్యేటువంటి భాషలో, మీకు అనుకూలమైనటువంటి భాషలో బైబిల్ గ్రంథం మీరు తీసుకోవాలి. తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, ఏ భాష అయినా సరే. ఆ తర్వాత ఒక పెన్, మీరు పెన్సిల్ కానీ పెన్ కానీ తప్పక తీసుకోవాలి. వాక్యాలు మీరు కొత్తగా వింటున్నవి లేకపోతే మీ హృదయానికి తట్టేటువంటి వాక్యాలు కనబడినప్పుడు అండర్లైన్ చేసుకోవడం లేక నోట్ చేసుకోవడం చేసుకోవాలి. మూడవదిగా ఒక నోట్బుక్, ఇది తప్పనిసరి అని చెప్పటం లేదు కానీ ఉంటే మంచిది. ఒకవేళ నోట్బుక్ మీ దగ్గర లేకపోయినప్పటికీ పెన్, పెన్సిల్, బైబిల్ గ్రంథం ఉంటే కూడా సరిపోతుంది. ఒకవేళ అనుకూలమైతే ఒక నోట్బుక్, దీనికోసమే మీరు మెయింటైన్ చేయండి, బైబిల్ స్టడీ కోసమే, బైబిల్ ధ్యానాల కోసమే. చదువు వచ్చినటువంటి వారందరూ కూడా, అక్షర జ్ఞానం తెలిసినటువంటి వారందరూ కూడా మరి ఒక నోట్బుక్ను దీనికోసం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ధ్యానించేటువంటి వాక్యాలను, పఠించేటువంటి వాక్యాలను మీరు నోట్ చేసుకోవడం, అది మీకు అప్పుడప్పుడు ధ్యానించడం కొరకు మీరు రాసినప్పుడు అది మీ హృదయంలో హత్తుకోవడానికి అవకాశం కలుగజేస్తుంది. రాసేటప్పుడు మీరు చూస్తారు, మీరు మనసులో పలుకుతారు లేక నోట్తో పలుకుతారు, మీ మెదడులో అది స్టోర్ అవుతుంది. మూడవది మీరు చేతితో రాస్తారు కాబట్టి 3 సార్లు ఆ రాయబడినటువంటి వాక్యం రికార్డ్ అవుతుంది. 3 సార్లు రికార్డ్ అవుతుంది. ఒకటి కంట్లో నుంచి రికార్డ్ అవుతుంది దృష్టి ద్వారా, రెండవది మనసులో, మీరు మనసులో అనుకుంటూ లేక పలుకుతూ నోటి ద్వారా అలాగా రికార్డ్ అవుతుంది, మూడవది మీ చేతితో రాయటం ద్వారా ఆ అక్షరాలు అలాగా రికార్డ్ అవుతుంది. కనుక మీరు ఎప్పుడైనా కూడా నోట్స్ రాసినప్పుడు అది 3 రీతులుగా మీలో ముద్రించబడుతుంది. కనుక దయచేసి అనుసరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యంలో నుండి దావీదు కీర్తనల గ్రంథం 1 కీర్తనను ఈ దినము గమనించాలని నేను ఆశిస్తున్నాను. కీర్తనల గ్రంథం 1 కీర్తన Psalm 1, భజన్ సహిత పహిలా భజన్. దావీదు కీర్తనలు 1 కీర్తన Psalm 1. ఈ వాక్యం మనం అనేక పర్యాయములు చదివి ఉంటాం లేక విని ఉంటాం లేక ధ్యానించి ఉంటాం. ఈ వాక్యాన్ని కంఠస్థం కూడా చేసి ఉంటాం. కనుక ఈ యొక్క వాక్యం మరి మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. గమనించండి, 1 వచనం నుండి చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగుననుండక, గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ కీర్తనను గమనించినట్లయితే దీంట్లో ప్రాముఖ్యంగా 2 విధములైనటువంటి మనుషులను చిత్రీకరిస్తూ ఉంది. 2 రకాల మనుషులు, 1 నీతిమంతులు, 2 దుష్టులు. నీతిమంతులు, దుష్టులు అన్నటువంటి 2 రకముల మనుషులను ఈ యొక్క కీర్తన
చిత్రీకరిస్తా ఉన్నది. మొదటి వచనాన్ని గమనించినట్లయితే మూడు విషయాలు మనం చేసేటువంటి మూడు విషయాలలో జాగ్రత్త వహించాలని చెప్తా ఉంది. ఏంటి? నడవటం, నిలవటం, కూర్చోవటం అన్నటువంటి మూడు విషయాలను గురించి చెప్తా ఉంది. నడవటం, నిలవటం, కూర్చోవటం, వీటి గురించి ఎవరైనా అంత జాగ్రత్త చెప్పటమో లేకపోతే జాగ్రత్త పడటమో అన్నది జరగదు. ఎందుకంటే సాధారణమైనటువంటి విషయం, మనం నిల్చొనైనా ఉంటాం, కూర్చొనైనా ఉంటాం, నడుస్తూనైనా ఉంటాం. కాబట్టి ఇవి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు కాదు కదా అనిపిస్తుంది. అయితే భక్తుడు ఈ మాటలు రాయటంలోని ఉద్దేశాన్ని మనం గ్రహించినట్లయితే అవి వాటి గురించి మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్నాయి, మనం ఎంతో జాగ్రత్త వహించవలసి ఉన్నాయి, లేనట్లయితే మనం నష్టపోతాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. మన నడకను గురించి ఏమని చెప్తుంది వాక్యము? మొదటి మాట, మొదటి వచనము, మొదటి లైన్, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. నీవు నడుచున్నప్పుడు నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నటువంటి మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడిచినట్లయితే అది నాశనానికి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది. దుష్టుల యొక్క ఆలోచనను బట్టి వారి ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు. రెండవది, నిలవటం విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ నువ్వు నిలవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, పాపులు వెళ్ళేటువంటి మార్గంలో నీవు నిల్చోవద్దు. మార్గం అన్నటువంటిది నిజానికి సాగిపోవటానికి ఉపయోగించాలి. మార్గంలో మనం ఉన్నామంటే అక్కడ ఇల్లు కట్టుకొని ఉండం, మార్గంలో మనం ఒక షేడ్ వేసుకొని అక్కడ కూర్చోం. మార్గం ఉన్నప్పుడు అది వెళ్ళేటువంటి వారు, వచ్చేటువంటి వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి సౌకర్యం. కనుక మార్గం అన్నటువంటి దాని మీద ఎవరు కూడా వ్యక్తులు గుమికూడటమో, నిలవటమో, కూర్చుండటమో, లేకపోతే తిష్ట వేయటమో, లేకపోతే ఇల్లు కట్టుకొని ఉండటమో కాదు, కానీ దాని మీద సాగిపోవాలి. అయితే ఆ సాగిపోయేటువంటి మార్గంలో నిలబడేందుకు శోధనలు కలుగుతాయి. పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గంలో నీవు వెళ్తున్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు నిన్ను ఆకర్షించి నీవు మార్గంలో ముందుకు సాగకుండా అవి నిన్ను నిలిపివేయటానికి ప్రయత్నం చేస్తాయి. కనుక పాపుల మార్గంలో నీవు పారిపోవాలి, దాంట్లో నిల్చోకూడదు. దాంట్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మార్గం దాటి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తుండగా దుష్టులు అన్నటువంటి వారి మధ్యలోనే మనం నివాసం ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనము మధ్యలోనే నివసించుచున్నవాడను అంటాడు. కనుక ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఇది కేవలం నీతిమంతులతో నిండినటువంటి లోకం కాదు, కేవలం పరిశుద్ధులు, పవిత్రులు అయినటువంటి, యథార్థవర్తనలు అయినటువంటి వారితో కూడినటువంటిది కాదు అన్నటువంటిది సత్యం. అయితే వాళ్ళలోనే మనం కలిసిపోయి వాళ్ళతో పాటే జీవించడం, వారి వలె జీవించడం అన్నటువంటి జరగకుండా జాగ్రత్త వహించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దుష్టుల ఆలోచనలు, దుష్టులు ఆలోచనలు ఎన్నైనా చెప్తారు, ఎన్నో చెప్తారు, అయితే వాటి చొప్పున నడవకుండా జాగ్రత్త పడాలి. రెండవది, పాపుల మార్గంలో నిలవకుండా ముందుకు సాగి వెళ్ళిపోవాలి. పాపుల మార్గంలో నిలవకుండా సాగి వెళ్ళిపోవాలి. నిలుచున్నట్లయితే ఏదో ఒక ఆకర్షణ నిన్ను ఆకట్టుకుంటుంది, నీవు అందులోనే చిక్కుబడిపోతావు. లేదా ఏదో ఒక దౌర్జన్యం, ఒక బలాత్కారం నిన్ను బలవంతపెట్టి ఆ పాపుల మార్గంలోనే నిల్చోబెడుతుంది, నీవు ముందుకు సాగకుండా ఉండిపోవలసి వస్తుంది. కనుక పాపుల మార్గంలో నిలవకుండా ఎంత త్వరగా ఈ దారిని దాటి వెళ్ళిపోతే అంత మంచిదని నీవు ముందుకు సాగిపోవాలి. అడవుల్లో కాలినడకన ప్రయాణం చేసేటప్పుడు లేక వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా అడవి మార్గం అయినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క తలంపు ఏముంటుందంటే ఎంత త్వరగా ఈ మార్గాన్ని దాటి ముందుకెళ్ళిపోతామా అని. లేక చీకటిగా ఉన్నటువంటి మార్గం, ఒకవేళ రాత్రి వేళ చీకటిగా ఉన్నటువంటి మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నట్లయితే ఈ మార్గం ఎంత త్వరగా మనం ముగించి వెళ్ళిపోతామా. లేక కఠినమైనటువంటి మార్గం, పాడైనటువంటి రోడ్డు ఉన్నట్లయితే ఈ రోడ్డు ఎప్పుడు అంతమవుతుందా, ఈ రోడ్డు ఎప్పుడు దాటిపోతామా అన్నటువంటి తాపత్రయం ఉంటుంది. అలాగే పాపుల మార్గంలో నుండి మనం ముందుకు సాగిపోతున్నప్పుడు ఆగిపోకుండా, అక్కడ నిలిచిపోకుండా మనం ముందుకు సాగాలి. మేము చాలా చిన్నగున్నటువంటి కాలంలో, అనగా ఇప్పటికీ దాదాపు 45-50 సంవత్సరాల వెనుక
అప్పట్లో ఈ మీడియా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంత గొప్పగా లేనటువంటి కాలంలో మరి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా థియేటర్ వాళ్ళు బండ్ల మీద బండికి ఆ యొక్క పోస్టర్స్ను అతికించినటువంటి పలకలు కట్టి ఆ బండిని తోసుకుంటూ వీధుల వెంట తీసుకుని వెళ్ళేటువంటి వారు. ఆ తర్వాత కాలంలో రిక్షాలోనో లేక బండిలోనో పెట్టి ఒక మైక్ సౌండ్ పెట్టేసి ఆ సినిమాలోని పాటలను వినిపిస్తూ వెళ్తుండేటువంటి వాడు. అక్కడక్కడ రోడ్ల ప్రక్కలో పోస్టర్లు అతికించి గోడలకు పోస్టర్లు అతికించి ఉండేటువంటి వాడు. ఆ కాలంలో ఒకటి నేను గమనించి ఆశ్చర్యపోయేవాడిని, స్కూల్కు వెళ్తున్నటువంటి పిల్లలు పుస్తకాలు చేతుల్లో పెట్టుకొని స్కూల్కు వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళు ఆ పోస్టర్స్ దగ్గరే నిలబడి అలాగే చూసి 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 ఎంతసేపు చూసి దాంట్లో ఆనందిస్తారో. స్కూల్కు లేట్గా వెళ్ళడం, స్కూల్కు వెళ్ళి పనిష్మెంట్ తీసుకోవడం జరిగేది. అప్పుడు నేను నవ్వుకునేవాడిని, వాడరే దారిలో వచ్చేటప్పుడు వాడు అక్కడ పోస్టర్ దగ్గర నిలబడి చూస్తూ టైం వేస్ట్ చేశాడు కాబట్టి లేట్ అయ్యి ఇప్పుడు పనిష్మెంట్ తీసుకుంటున్నాడు చూడని చెప్పేసి అనుకునేవాడిని. కనుక పాపుల మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైన ఆకర్షణలు బలవంతములు కలుగుతాయి. అయితే వాటిలో నిలిచిపోయినట్లయితే ముందుకు నీ మార్గంలో నువ్వు డిలే అవుతావు, లేట్ అవుతావు, ఆలస్యమైపోతావు, నష్టపోతావు, ఆ తర్వాత హానికరంగా కూడా ఉంటాయి. కనుక పాపుల మార్గంలో నిలవకుండానట్లుగా నీవు జాగ్రత్త వహించాలి. మూడవదిగా అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే ఉట్టి హాస్యం చేస్తూ నవ్వుకుంటూ జోకులు చెప్పుకుంటూ మస్తి మజా చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, అంటే దాని అర్థం ఏంటి, వారు ఏదో ప్రయోజనకరమైనటువంటి పని ఏది చేయకుండా ఏదో ప్రయోజనకరమైనటువంటి పని చేయకుండా ఉట్టి నవ్వుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ అవి ఇవి లోక రామాయణం అంతా కూడా చెప్పుకుంటూ నవ్వుకోవడం అన్నటువంటిది చేస్తుంటారు. ఇంకా సులభమైన మాటలు చెప్పాలంటే పని పాట లేని వాళ్ళుగా ఉంటారు, పని పాట లేని వాళ్ళుగా ఉంటారు, ప్రయోజనకరమైనటువంటి వారుగా లేకుండా. ఈ అపహాస్యం ఎంత పెరిగిపోయిందంటే హాస్యం మంచిదే, అపహాస్యం అన్నటువంటిది హేళన చేసేటువంటిది, ఇతరులను అవమానపరిచేటువంటిది, ఇతరులకు కలిగేటువంటి నష్టం కష్టాలను చూసి నవ్వేటువంటిది. అనగా ఒకడు పరిగెత్తూ జారి బోర్ల పడిపోతే దాన్ని చూసి నవ్వేటువంటిది, వాడికి సహాయం చేసి వాడిని లేపుదామన్నటువంటిది కాకుండా ఎవడెవడు ఏ అవస్థలు పడుతుంటారో వాళ్ళని చూసి నవ్వటం, అపహాస్యం చేయటం అన్నటువంటిది. కనుక వీళ్ళు సమయాన్ని వ్యర్థపుచ్చుచు ఒక ప్రయోజనకరమైనటువంటి పని చేయకుండా కేవలము నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తమాషా చేసుకుంటూ కూర్చునేటువంటి వారు, వారితో కూడా నీవు కూర్చుండకుండా జాగ్రత్త పడాలి. ఈ హాస్యం అన్నటువంటిది మంచిదే, ఆరోగ్యానికి మంచిదే, ఈనాడు అనేక మంది చెప్తా ఉన్నారు నవ్వు ఆరోగ్యానికి మేలైనటువంటిది, ఆరోగ్యకరము, నవ్వాలి అని. లాఫింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి ఈ దినాలలో. ఉదయాన్నే ఆయా పార్కులలో పోయి చూసినట్లయితే కొంతమంది గుంపుగా కూడి ఒకటే నవ్వుతూ ఉంటారంతే, ఒట్టిగా నవ్వుతూనే ఉంటారు. ఏ జోక్ చెప్పినట్లు కానీ లేకపోతే ఏదో జరిగినట్లు కానీ చూడడం కానీ ఉట్టి నవ్వుతూనే ఉండటం, నవ్వి 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 అలసిపోయి ఇండ్లకి వెళ్తారు. దానికి కారణం ఏంటంటే పాతకాలంలో నవ్వు నాలుగు అందాల చేటు అనేటువంటి వారు, అయితే ఇప్పుడు నవ్వు నాలుగు విధాలుగా ఆరోగ్యకరమని చెప్పుకుంటున్నటువంటి దినాలు. కనుక ఈ నవ్వు అన్నటువంటిది దాని గురించినటువంటి ఆసక్తి పెరిగిపోయి ఈ నవ్వు అన్నటువంటిది ఇళ్లలోకే నేరుగా చేరువచ్చింది. టెలివిజన్లలో కామెడీ ఛానల్స్ ఉంటున్నాయి, వాటిల్లో 24 గంటలు ఏవో సినిమా క్లిప్స్ ఉంటాయి తమాషాలు. ఇంకా ఇళ్లలో కూడా చూడకుండా ఉంటారేమో అని మొబైల్స్లోనికే వచ్చాయి. మొబైల్స్లో అనేకమైనవి, ఇప్పుడేదో ఈ టిక్ టాక్ ఏదో ఉంది చైనీస్ యాప్, దాని నిండా అలాంటివి ఏవో జరిగిన సంఘటనలు షూట్ చేయడమో లేకపోతే చిన్న వీడియో షూట్ చేయడమో నవ్వటం గురించి, నవ్వేటువంటి దృశ్యాలు, నవ్వు పుట్టించేటువంటి దృశ్యాలు. కనుక ఈ అపహాస్యం అన్నటువంటిది, హాస్యము అన్నటువంటిది మంచిది ఆరోగ్యకరము, అయితే అపహాస్యం అన్నటువంటిది పెరిగిపోయి, హాస్యం పెరిగిపోయి అవతలుడికి కలిగేటువంటి కష్టం నష్టం వాటిని గురించి తలంచకుండా
మన కలిగేటువంటి ఆనందం నవ్వు గురించి మాత్రమే తలంచి చేయబడేటువంటివి. కనుక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా ఉండాలి అన్నటువంటి ఈ మాటలను మనం గమనించాలి. అయితే ఇవన్నీ మరి చేయకుండా జాగ్రత్త పడవచ్చు, ఆ తర్వాత చేయవలసినది ఉంది. నడవకుండా నిలవకుండా కూర్చుండకుండా ఉండాలి అన్నటువంటి మాటలు చెప్పబడినాయి. నీవు దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఉండాలి, పాపుల మార్గమున నిలవకుండా ఉండాలి, అపహాసకులు కూర్చుండు చోటను నీవు కూర్చుండకుండా ఉండాలి అన్నటువంటి యొక్క మూడు మాటలు మరి సరి అయినటువంటి సూచనలు. అయితే అవన్నీ చేయకుండా ఉండవలసినవి. అయితే మరి చేయవలసినది ఏంటి? రెండవ వచనము, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఈ మూడు చేయకుండా ఉండి ఊరికనే ఇంకా టైంపాస్ చేసుకుంటూ ఉండటం అని కాదు. అయితే చేయవలసినటువంటి పని ఉంది, అదేంటంటే యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవ ధర్మశాస్త్రమునందు, దేవుని వాక్యమునందు ఆనందించాలి. దానిని దివారాత్రం, రాత్రి అనక పగలు అనక ధ్యానించాలి. కేవలం రాత్రే ధ్యానించాలని కానీ, లేక కేవలం పగలే ధ్యానించాలని, కేవలం ఉదయమే ధ్యానించాలి, లేక కేవలం సాయంకాలమే ధ్యానించాలి అని కాదు. దివారాత్రం, రాత్రి పగలు 24 గంటలు ధ్యానించవచ్చును, లేక రాత్రి అయినను పగలైనను ఎప్పుడైనను ధ్యానించవచ్చు. ఏ పని పాట లేనటువంటి వారు, ఏ బాధ్యతలు లేనటువంటి వారు, ఏ అక్కర్లు శ్రమ ఏ ప్రయాసం లేనటువంటి వారు, నిశ్చింతగా ఉన్నటువంటి వారు, బహుశా నిద్రపోవడానికి కొంత సమయం, భోజనం చేయడానికి కొంచెం సమయం, అనగా సిద్ధపడటానికి, భోజనం చేయటానికి, మరి వ్యాయామం కొరకు కొంత సమయం, ఇవన్నీ బాగా మిగిలినటువంటి సమయాన్ని వారు దేవుని వాక్యం ధ్యానంలో ఉపయోగించవచ్చు. అయితే మనం ఎవరం కూడా అలాంటి వారం కాదు. అందరం ఏదో ఒక బాధ్యత కలిగి ఉంటాం, ఏదో ఒక పని కలిగి ఉంటాం. దినమంతట్లో కూడా మనం ఏం పని లేదు, మనం ఫ్రీగా ఉన్నామనుకుంటే కూడా మనల్ని ఉండకుండా మొబైల్ ఫోన్స్ అలర్ట్ చేస్తూ ఉంటాయి, కాల్స్ వస్తుంటాయి, ఫోన్ కాల్స్ వస్తాయి, లేక ఏవో వాట్సాప్ మెసేజెస్ వస్తాయి, ఎస్ఎంఎస్ మెసేజ్లు వస్తాయి. కాబట్టి మనం ఊరికే ఉంటాం అన్నటువంటిది లేదు. కనుక మనకున్నటువంటి సమయంలో, రాత్రి కానీ పగలు కానీ, ఎప్పుడైనా సరే యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించడం అన్నటువంటిది చేయాలి. పుట్టుకనే నేను నడవటం లేదు దుష్టుల ఆలోచన చొప్పున, నేను నిలవటం లేదు పాపుల మార్గంలో, నేను కూర్చుండటం లేదు అపహాసకులు కూర్చునేటువంటి చోట్ల అనుకొని ఊరికే ఉండిపోతే ప్రయోజనం లేదు. కానీ యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించటం, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించడానికి 24 గంటల్లో బహుశా నీవు 8 గంటలు నిద్రపోతే మిగిలిన సమయం అంతట్లో కూడా యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు. నీవు స్నానం చేస్తున్నప్పుడు ఆనందించవచ్చు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు భోంచేస్తున్నప్పుడు కూడా దేవుని వాక్యం తలపోయిచు ఆనందించవచ్చు అందులో, నీవింట్లో పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆనందించవచ్చు, లేకపోతే నీవు నడుస్తున్నప్పుడు దేవుని వాక్యంలో ఆనందించవచ్చు, నీవు ఏం చేస్తున్నప్పటికీ కూడా మిగతా సమయం అంతట్లో కూడా ఒక సెకండరీ పని నీవు చేయొచ్చు. నీ మనసులో దేవుని వాక్యం నందు ఆనందిస్తూ ఉండొచ్చు, కనుక దానికైతే ఆటంకం లేదు. కేవలం ధ్యానించాలన్నప్పుడు ఒకవేళ కూర్చొని నీవు వాక్యం తీసుకొని ధ్యానించడానికి కూర్చోవాలి. అయితే యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించడానికి మాత్రం కేవలం నీవు నిద్రపోతే తప్పితే మిగిలిన సమయం అంతా కూడా తప్పక ఏమంటాం ఛానల్స్ లేకపోతే ట్రాక్స్, ఇప్పుడు రికార్డింగ్ను ఆలోచన చేసినట్లయితే రికార్డ్ చేయడానికి లేయర్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 8 ట్రాక్స్, 12 ట్రాక్స్, 15 ట్రాక్స్, ఆ ట్రాక్స్ ఒక్కొక్క ట్రాక్లో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ను లోడ్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, ఒక్కొక్క ట్రాక్లో ఒక వాయిస్ను రికార్డ్ చేస్తారు. మా చిన్న కూతురు యానా చిట్టి అంటాం, అమ్మాయి ఒక పాట క్రిస్మస్ టైంలో రిలీజ్ చేసినటువంటి పాటలో తానే 6 వాయిసెస్ 6 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా ట్యూన్, కౌంటర్ ట్యూన్ పాడటం, సుప్రానో ఆల్టో ఇలాగ మిగతా సూపర్ సుప్రానో ఇలాగ వేరువేరు పార్ట్స్ తనే 6 రకాల ట్యూన్స్లో ఆ పాటను పాడింది. లేయర్స్ అంటారు.
కనుక అట్లాగా మన మనసులో కూడా నేరుగా మనం చూస్తున్నవి మాట్లాడుతున్నవి చేస్తున్నవి కాకుండా మనసు లోపల మెదులుతూ ఉంటాయి, మదిలో మెదులుతూ ఉంటాయి ఆలోచనలు. మనం చూస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ఏమో పనులు చేస్తుంటాం, అయినప్పటికీ కూడా మనలో ఒక ఆలోచన, ఒక ధోరణి, ఒక కలిగి ఉంటాం. కనుక మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించడానికి ఆటంకం లేదు. మనం ఏ రీతిగానైనా కూడా ఆయన వాక్యాన్ని మననం చేస్తూ ఆనందిస్తూ పోవచ్చు. ఆయన యొక్క ధర్మశాస్త్రం ధ్యానించటం వరకు మాత్రం మనం సమయం తీసుకొని వాక్యం తీసుకొని కూర్చొని ధ్యానిస్తాం. కనుక ఈ పని చేయాలి. ఆ మూడు, నడువక, నిలువక, కూర్చుండక అన్నటువంటి వాటి గురించి శ్రద్ధ తీసుకొని ఆ తర్వాత ఆయన ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించడం అన్నటువంటి దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఒక మాట. ముందుగా చెప్పినట్లుగా ఇందులో ఇద్దరు వ్యక్తుల గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి నీతిమంతులు, రెండవది దుష్టులు అన్నటువంటి వారి గురించిన విషయాలు. మూడవ వచనం నుండి ఉన్నటువంటి మాటలు చూస్తాం. దాంట్లో నుంచి మనం గమనిస్తే మొదటిగా నీతిమంతులు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అతడు. కాబట్టి నీతిమంతుని గురించి రాయబడేటువంటి మాటలన్నీ కూడా అలాంటి వారి గురించి. వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది, వారు ఎలాగుంటారు? అతడు నీటి కాలువలయోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఆరో వచ్చిన మొదటి మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, అనగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉంటారనంటే, నీటి కాలువ యోరను నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు. నీటి కాలువ ప్రక్కలో నాటబడినటువంటి చెట్టు అనగా నీరు, పోషణ అన్నటువంటిది లేకుండా సమృద్ధిగా పోషణ కలిగేటువంటి రీతిగా ఉంటారు. తర్వాత ఆకు వాడిపోకుండా, తన జీవితకాలం అంతా ఆకు వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి చెట్టు. అలాగనే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. నీటి కాలువ ప్రక్కలో నాటబడి ఆకులు ఎప్పుడు వాడిపోకుండా పచ్చగా ఉంటూ తన యొక్క సీజన్లో తన ఫలం ఇచ్చేటువంటి చెట్టు వలె ఉండును. నీతిమంతులు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేటువంటి వారు ఈ రీతిగా ఉంటారు. నాటబడినటువంటి చెట్టు, నీటి కాలువ ప్రక్కలో నాటబడినటువంటి చెట్టు, దానికి పోషణ సమృద్ధిగా ఉంటుంది. రెండవది, ఆ మన్ను భూమి మెత్తగా ఉంటుంది కనుక, సారవంతమైనదిగా ఉంటుంది కనుక, వేళ్ళు బాగా తన్ని పారి భూమి లోపలికి వెళ్ళి స్థిరంగా ఉంటుంది. చెట్టు అన్నటువంటిది స్థిరంగా ఉండేటువంటిది. ఈ మూడు, నడువక, నిలువక, కూర్చుండక అన్నటువంటి శ్రద్ధ తీసుకొని దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వాళ్ళు చెట్టు వలె స్థిరంగా ఉంటారు. చెట్టు వలె మరి మంచి కాలువ ప్రక్కలో నాటబడిన చెట్టు వలె సంపూర్ణమైన పోషణ కలిగి ఉంటారు. ఆ తర్వాత ఆ యొక్క చెట్టు స్థిరంగా ఉన్నట్లుగా మరి తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటారు. ఆకులు వాడిపోకుండా ఎప్పుడు పచ్చగా కలకలలాడేటువంటి చెట్టుగా, అలాగనే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఫలము లేని చెట్టును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. దాని తోటమాలి వచ్చి దాన్ని అన్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. అయితే యజమానుడు వచ్చినప్పుడు చూసి, ఈ చెట్టులో ఫలములు లేవు, ఈ చెట్టు ఎందుకు ఉంచడం ఇక్కడ, దీనివలన ఈ స్థలం అంతా వ్యర్థమైపోతుంది, కాబట్టి దీన్ని నరికి వేసేయి, దాని ద్వారా అక్కడ స్థలం ఏర్పడుతుంది, అక్కడ ఇంకొన్ని ద్రాక్ష చెట్లు వేయచ్చు, ఫలములు వస్తాయి అన్నటువంటి మాటను చెప్పినప్పుడు, ఆ యొక్క తోటమాలి యజమానుడా, ఇంకొక సంవత్సరం సమయమే, దీనికి నేను మంచిగా నీరు పెట్టి దీనికి ఎరువు పెట్టి బాగా దీన్ని జాగ్రత్తగా చూస్తాను, అప్పుడైనా సరే ఫలిస్తే సరే, అప్పుడు కూడా ఫలించకపోతే నీవు చెప్పినట్లుగా నరికించి వేద్దాం అన్నటువంటి మాటను చెప్తాడు. కనుక చెట్టు అన్నటువంటిది ఫలం ఇవ్వాలి, తన కాలమందు ఫలం ఇవ్వాలి, తన సీజన్లో తను ఇవ్వవలసినటువంటి ఫలం ఇవ్వాలి, మంచి ఫలము ఫలించాలి, కాని ఫలములు కాదు, తాను ఫలించవలసినటువంటి మంచి ఫలము తన కాలమందు ఫలించేటువంటి చెట్టు వలె నీతిమంతులు ఉంటారు. లేక దేవుని వాక్యం నందు ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ తమ నడతను గురించి, తమ కూర్చుండటం గురించి, తమ
నిలుచుండుటను గురించి జాగ్రత్త వహించేటువంటి వారు చెట్టు వలె స్థిరమై పోషణ కలిగి ఎప్పుడూ సస్యశ్యామలంగా పచ్చగా కలకలలాడుతూ మరి తన సీజన్లో ఫలమిస్తూ ఉండేటువంటి చెట్టు వలె ఉంటారు. అతడు చేయినదంతయు సఫలమగును, తాను ఏం చేయాలనుకుంటే కూడా సఫలమవుతుంది. ఎందుకనగా ఆయన దేవుని యొక్క వాక్యమును అనుసరించి దాన్ని ధ్యానిస్తూ దాని ఆ వాక్యమును అనుసరించి నడుచుకుంటాడు గనక, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తాడు గనక, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి జీవిస్తాడు గనక తాను చేయనటువంటిది అంతా కూడా సఫలమవుతుంది. ఇవి ఆ యొక్క నీతిమంతులకు దేవుడిచ్చినటువంటి ధన్యత. అయితే దుష్టులు అలాగనే ఉండరు. నీతిమంతులు ఎలాగుంటున్నారు? చెట్టు వలె ఉంటున్నారు. అయితే దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అంటున్నాడు. ఈ యొక్క సమయంలో మన జీవితాన్ని పరిశీలించుకొని మనం అదే గమనించుకోవాలి. మనం చెట్టు వలె ఉన్నామా పొట్టు వలె ఉన్నామా? మనం చెట్టులమై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, పొట్టు వలె కాదు. చెట్టు స్థిరంగా ఉండి మంచి పోషణ కలిగి బలంగా ఉండి ఫలమిస్తూ ఉంటుంది. పొట్టు అది స్థిరంగా ఉండదు, దానికి స్థిరమైనటువంటి చోటు లేదు. గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని ఆ మాట స్పష్టంగా ఉంది. పొట్టు అన్నటువంటిది గాలి చేత చెదరగొట్టబడుతుంది, దాని స్థానం అది ఎరగదు. మళ్ళీ అక్కడి నుంచి కూడా గాలి చేత కొట్టివేయబడుతుంది, అది ఒక చోట స్థిరంగా నిలవదు, అది కొట్టుకొని పోతూనే ఉంటుంది. పొట్టు అన్నటువంటిది స్థిరత్వం లేకుండా కొట్టుకొని పోయేటువంటిదిగా ఉంటుంది. ఆ పొట్టును నీవు ఎన్ని సంవత్సరాలు నీళ్లు పెట్టి పోషించినప్పటికి కూడా, లేక నీవు దాన్ని ఎంత శ్రద్ధ తీసుకొని నాటినప్పటికి కూడా ఆ పొట్టు ఏమాత్రం ఫలమివ్వదు. బాప్తిస్మమిచ్చు యోహాను తన యొక్క సందేశంలో తాను సువార్త ప్రకటిస్తున్న సమయంలో చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటే, చేటలో నుండి గింజలు తూర్పారబడుతున్నాయి. ఆ యొక్క గింజలు తూర్పారబట్టినప్పుడు గట్టి గింజలు నిలుస్తాయి, తాలు గింజలు కొట్టుకొని పోబడతాయి. ఆ పొట్టును అగ్నితో, ఆరని అగ్నితో కాల్చివేయడం జరుగుతుంది అంటాడు. పొట్టు అన్నటువంటిది కొట్టుకొని పోయేటువంటిది, దాన్ని నాటినప్పటికి కూడా అవి ఏమాత్రం మొలకెత్తవు, లేకపోతే అవి చెట్లై ఫలించవు, కానీ అవి కాల్చివేయడానికే గురవుతాయి. కనుక పొట్టు అన్నటువంటిది అది స్థిరత్వం లేకుండా కొట్టుకొని పోయేటువంటిది, అది ఫలమివ్వనటువంటిది, అది చివరికి అగ్నికి గురయ్యేటువంటిది. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి ఈ దుష్టులను గురించి చెప్పినటువంటి మరొక మాట 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. కాబట్టి వాళ్ళు నిలిచేటువంటి ప్రసక్తే లేదు, వారికి స్థానం లేదు. న్యాయ విమర్శలో వారికి తీర్పు తీర్చబడుతుంది, వారు నిల్చోలేరు, ఎదుర్కొనలేరు. నీతిమంతులు ఉన్నటువంటి సభలో పాపులు, దుష్టులు, భక్తిహీనులు వారు ఉండలేరు. అది వారికి అసహ్యంగా ఉంటుంది, వారికి ఆనందాన్ని కలిగించదు. కాబట్టి లేచి వెళ్ళిపోవాలి అన్నటువంటిది. నీతిమంతుల సభలో వాళ్ళు ఉండడానికి మాత్రం ఇష్టపడరు. నీతిమంతుల సభలో నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలన్నటువంటి తలంపే ఉంటుంది. కాబట్టి వారు నిలవలేరు నీతిమంతుల సభలో. అలాగనే ఆఖరి లైన్ మనం గమనించినట్లయితే, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, చివరికి నాశనమే వారి అంతం. అయితే నీతిమంతులు వారు చెట్టు వలె స్థిరంగా నాటబడి పచ్చగా కలకల్లాడుతూ పోషణ కలిగి వారు ఫలమిచ్చేటువంటి వారుగా ఉంటారు. 6వ వచనం మొదటి లైన్ గమనించినట్లయితే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, వారి యొక్క మార్గం యెహోవాకు తెలియను. వారు ఫలమిచ్చు చెట్టు వలె, అలాగనే వారు చేయినదంతయు సఫలమగును, ఎందుకంటే వారి మార్గం యెహోవాకు తెలియను. వారి మార్గం యెహోవాకు తెలియను. ఎందుకు తెలియను? ఎందుకంటే వారు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానిస్తారు గనక, ఆ వాక్యమును అనుసరించి జీవిస్తారు గనక వారు చేయినదంతా సఫలమవుతుంది. అలాగనే వారి మార్గము యెహోవాకు తెలియను, యెహోవా ఏర్పరిచిన మార్గంలో వారు సాగిపోతారు. దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె, న్యాయ విమర్శలో నిలవకుండా, నీతిమంతుల సభలో నిలవకుండా వారి మార్గము నాశనమునకు నడిపేటువంటిదిగా ఉంటున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఇప్పుడు చెప్పండి, మనం దేవుని వాక్యం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తామా? దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తామా? ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం అదే. మనం దేవుని యొక్క వాక్యాన్ని పఠన చేయటం, ధ్యానించటం, బైబిల్ స్టడీ చేయటం ప్రయోజనకరమా కాదా అన్నటువంటి విషయం మీరు మొట్టమొదట తెలుసుకోవాలని నేను ఈనాడు ఈ యొక్క సందేశాన్ని సిద్ధపడ్డాను. కనుక మొట్టమొదట బైబిల్ స్టడీ అవసరమా కాదా అన్నటువంటిది మనం గ్రహించాలి. దేవుని వాక్యం మనం ధ్యానించటము అవసరమా కాదా అన్నటువంటిది మనం గ్రహించాలి. 119వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 119వ కీర్తనలో 176 సార్లు దేవుని వాక్యము లేక దేవుని ధర్మశాస్త్రము, న్యాయ విధులు లేక కట్టడలు, ఆజ్ఞలు, శాసనములు, ధర్మము, మాట, ఉపదేశము అన్నటువంటి పర్యాయ పదముల చేత ఉపయోగించబడిన మాటలు 178 ఉన్నాయి. తెలుగు భాషలో గమనిస్తే 176 వచనాలలో 178 సార్లు అది దేవుని వాక్యమనో లేక యెహోవా వాక్యమనో, న్యాయ విధులు అనో, ధర్మశాస్త్రమనో, లేక కట్టడలు, ఆజ్ఞలు, శాసనములనో, ఇలా ఈ రీతిగా వేరువేరు పదముల చేత దేవుని వాక్యము అక్కడ మరి ప్రస్తుతింపబడింది. కనుక ఆయన వాక్యం ఎంతో విలువైనటువంటిది, ఎంతో అవసరమైనటువంటిది. ఆయన వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, ఆయన వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. అందుకే 119వ కీర్తనలో కొన్ని మాటలు గమనిద్దాం. 119వ కీర్తన సామ్ నంబర్ 119 భజన సహిత 119, అందులో మనం గమనించినట్లయితే శుద్ధి కలగజేస్తుంది. 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. 11వ వచనం, నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 25వ వచనం, నీ వాక్యము చేత నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అలాగనే 93వ వచనం, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. 103 వచనాలు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములని నాకు అసహ్యములాయను. 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 170వ వచనం, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. కనుక దేవుని యొక్క వాక్యము, దేవుని మాట వలన మనకు జీవము కలుగుతున్నది, అది మనల్ని బ్రతికిస్తున్నది, మన హృదయాలను శుద్ధీకరిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అన్నటువంటి మాట, మనం పాపం చేయకుండానట్లుగా మనకు సహాయపడి మనల్ని నడిపిస్తుంది ఆయన మాటలు. 11వ వచనం, ఆ తర్వాత ఆయన మాటలు, ఆయన వాక్యము మనకు ఎంతో మధురమైనటువంటివి, తేనె కంటే మధురమైనటువంటివి. 104వ వచనము, అవి మనకు వివేకము కలిగిస్తున్నవి, అవి క్షమించండి, అవి మనకు మన పాదములకు దీపము, మన త్రోకు వెలుగా ఉన్నాయి. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. 170వ వచనము, నీ మాట చొప్పున నన్ను విడిపింపు, మనకు విడుదల కలగజేస్తాయి. కనుక దేవుని యొక్క వాక్యం మనకు ఎన్ని రీతులుగా, ఇంకా మనం నేను కేవలం కొన్ని మాత్రం మచ్చుకు కొన్ని చూపించాను, మిగతా అనేక మాటలు మనం ఈ యొక్క 119వ కీర్తనలో చూడవచ్చును. అంతేకాకుండా కీర్తన గ్రంథం అంతట్లో కూడా మరి భక్తుడు ఎంతో చక్కగా రాశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకెంతో ప్రయోజనకరమైనటువంటిది, అది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది, మనల్ని కాపాడేటువంటిది, మనల్ని బ్రతికించేటువంటిది, మనకు ఆనందం ఇచ్చేటువంటిది, మనకు తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటిది, మనల్ని విమోచించేటువంటిది, మనకు విడుదల కలగజేసేటువంటిది, మన హృదయాలను శుద్ధి చేసేటువంటిది, మన పాపములను దూరపరిచేటువంటిది. కనుక ఆయన వాక్యమును మనం ప్రేమించాలి, ఆసక్తితో ఆయన వాక్యం కొరకు మనం ఆశించాలి, ఆయన వాక్యం కొరకు మనం ఆశించాలి. అందుకే భక్తుడు చక్కగా రాశాడు 164, 165 వచనాలు. 119వ కీర్తనలో 164, 165 వచనాలు గమనిస్తే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు.
ఆయన ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును ప్రేమించేటువంటి వారికి ఎంతో నెమ్మది కలదు. నువ్వు సముద్రంలో కెరటాల మీద పండుకున్నప్పటికీ కూడా విశ్రాంతి పొందగలుగుతావు. తుఫాను రేగినప్పటికీ నిశ్చింతగా నిద్రపోగలుగుతావు. పక్కలో బాంబు పేలినప్పటికీ నీవు నిశ్చింతగా నిద్రపోగలుగుతావు. నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించటం నీకు ఎంతో ఆశీర్వాదకరం. దానియేలు ముమ్మారు దేవుని ప్రార్థించాడు. మహమ్మదీయులు 5 సార్లు నమాజ్ చేస్తారంటే ఆశ్చర్యం కలిగేది. అయితే భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ, 7 మార్లు నేను నిన్ను స్తుతించదన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇంకెన్ని పర్యాయములు దేవుని స్తుతించి ఆరాధించాలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం ధ్యానించడం కొరకు ఆసక్తితో మరి వేచి ఉండాలని, ఆసక్తితో దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకోవాలని, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని కోరుతూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. అయితే దీనికి ముందుగా ఇంకొక మాట మీకు ఒక సమాచారం మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. కనుక దయచేసి గమనించండి, ఈ బైబిల్ గ్రంథం అన్నటువంటిది, బైబిల్ గ్రంథం అన్నటువంటి దాంట్లో 2 ఉన్నాయి. ఇవి కేవలం బేసిక్ ఆల్ఫాబెట్ ప్రారంభించేటువంటి వాళ్ళకి, నిజానికి మిగతా అందరికి కూడా ఇవి పరిచయమైనటువంటి విషయాలే. అయినప్పటికీ కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని తలంచుతున్నాను. ఈ బైబిల్ గ్రంథం 2 విభాగాలుగా ఉంది, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఈ 2 విభాగాల్లో ఉన్నటువంటి మొత్తం పుస్తకాలు 66, 39 పాత నిబంధనలో, 27 క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం మొదటి గ్రంథం నుంచి చివరి గ్రంథం వరకు రాయబడినటువంటి ఆ యొక్క రాతలకు, ఆ గ్రంథస్థం చేయబడటానికి పట్టిన కాలము 1400 సంవత్సరాలు, దాదాపు 1400 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకాలు రాయబడటం అన్నటువంటి జరిగింది. ఈ రాసినటువంటి గ్రంథకర్తలు 40 మంది గ్రంథకర్తలు రాశారు. 40 మంది గ్రంథకర్తలు 66 పుస్తకాలు రాస్తే 1400 సంవత్సరాలు పట్టింది. ఒకరికొకరు పరిచయం లేదు, ఒకరికొకరు తెలియదు, ఒకరి కాలంలో ఒకరు లేరు. అయితే మరి రాయబడినటువంటి యొక్క పుస్తకాలన్నీ కూడా వాటన్నిటిలోని ముఖ్య సందేశం యేసుక్రీస్తు ప్రభు. 66 పుస్తకాల యొక్క ఉపదేశం యేసుక్రీస్తు ప్రభు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. కనుకనే ఈ పుస్తకం గ్రంథస్థం చేయబడి ఈ రీతిగా గ్రంథంగా ఉన్నది. మరి బైబిల్ అన్నటువంటి మాట బిబ్లియాన్ అన్నటువంటి గ్రీక్ భాష నుండి వచ్చినటువంటి మాట, అనగా పుస్తకముల సంపుటి అన్నటువంటి, పుస్తకములు అన్నటువంటి అర్థం కలిగినటువంటి బిబ్లియాన్ నుండి బైబిల్ అన్నటువంటి మాట వచ్చింది. మరి ఈ పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఈ గ్రంథాలు నిజానికి బైబిల్ గ్రంథంలో అధ్యాయాలు వచనాలు అని రాయలేదు గ్రంథకర్తలు రాసినప్పుడు, వారు కేవలం రాస్తుపోయారు. అయితే క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ఈ బైబిల్ గ్రంథంలో పుస్తకాలన్నింటిలో అధ్యాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాప్టర్స్ అన్నటువంటివి 13వ సెంచరీలో చేయడం జరిగింది. 1555వ సంవత్సరంలో స్టీవెన్స్ అన్నటువంటి వ్యక్తి వీటన్నిటికీ వచనాలను సిద్ధపరిచాడు, వచనాల నంబర్స్ ఇచ్చాడు. కనుక 2 గ్రంథాలుగా క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నటువంటి గ్రంథాలు, 39 పాత నిబంధనలో, 27 క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యొక్క బైబిల్ మొత్తం సంపుటి, 66 పుస్తకాల సంపుటి, మరి హిబ్రు భాషలో పాత నిబంధన, గ్రీకు భాషలో క్రొత్త నిబంధన రాయబడింది. అయితే పాత నిబంధనలో కొంత భాగం, కొన్ని భాగాలు అరమైక్ భాషలో రాశారు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి ఆరవ అధ్యాయం 18వ వచనం వరకు, 7వ అధ్యాయం 12వ వచనం నుండి 26వ వచనం వరకు, ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వచనము, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు అవి అరమైక్ భాషలో రాశారు. మిగిలిన అంతా కూడా హెబ్రీ భాషలోనే రాయబడి ఉంది. మరి యొక్క గ్రంథాలు కొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథాలను గమనించినట్లయితే వాటి యొక్క విభజన ఏ రీతిగా ఉంది. పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు మోషేతో రాయబడినటువంటి కాండములు, ఆ 5 కూడా మోషే చేత రాయబడినటువంటి పుస్తకాలు. ఆ తర్వాత 12 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, అనగా ఇస్రాయేలుల చరిత్ర అంతా కూడా ఇలాగ కలిగింది అదంతా చరిత్ర. 5 గ్రంథాలు కావ్య గ్రంథాలు, పోయట్రీ, 5 గ్రంథాలు కావ్యములు, కీర్తనలు,
మరి పద్యములు లాంటివి, సంగీతములు లాంటివి. అలాగనే 17 గ్రంథాలు ప్రవచన గ్రంథాలు, పాత నిబంధనలు 17 గ్రంథాలు ప్రవచన గ్రంథాలు. వాటిలో 5 మేజర్ ప్రాఫెట్స్, పెద్ద ప్రవక్తలు అంటారు, యెషయా, యిర్మీయా, ఎహెజ్కేలు, దానియేలు, ఇలాగా ఈ గ్రంథాలని కూడా. మరి 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు, 12 గ్రంథాలు చిన్న ప్రవక్తలు అని చెప్పబడతారు. కనుక 17 ప్రవచన గ్రంథాలు. అదేవిధంగా కృత నిబంధనను గమనించినట్లయితే మొదటి 5 మత్తయి సువార్త, ఈ 4 సువార్తలు, అపొస్తల కార్యములు, ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను 4 సువార్తలు రాస్తాయి. అపొస్తల కార్యములు క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర, ప్రారంభంలో ఎలాగా సంఘం ప్రారంభమై ఏ రీతిగా మరి ఆ యొక్క అపొస్తలుడు సువార్త సేవ చేశారో దాన్ని తెలియజేసేట్టు. కనుక అదంతా చరిత్ర గ్రంథాలు 5. మిగిలినటువంటి 21 పుస్తకాలు పత్రికలు. పౌలు రాశాడు, పేతురు రాశాడు, యోహాను రాశాడు, వారందరూ రాసినటువంటి పుస్తకాలు, యాకోబు రాశాడు, యూదా రాశాడు, ఇవన్నీ పత్రికలు, 21 పత్రికలు. 1 ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం. కనుక బైబిల్ గ్రంథం ఈ రీతిగా మరి పుస్తకాలను కలిగి ఉన్నటువంటిది. దీంట్లో నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో అతిపెద్ద గ్రంథం, 66 పుస్తకాలలో అతిపెద్ద పుస్తకం ఏది అని అంటే సమాధానం వెంటనే అందరు చెప్పేస్తారు, ఏంటది? కీర్తనల పుస్తకం. కీర్తనల గ్రంథం మరి పెద్ద గ్రంథం, ఎందుకనగా 150 కీర్తనలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అతి చిన్న గ్రంథం ఏది, అతి చిన్న పుస్తకం ఏది అన్నట్లయితే 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రికలు రెండు కూడా చిన్నవే. అయితే 3వ యోహానులో 14 వచనాలు ఉన్నాయి, 2వ యోహానులో 13 వచనాలు ఉన్నాయి. కాబట్టి 2వ యోహాను పత్రిక పదాలు తీసుకున్నట్లయితే, ఒక్కొక్క పదం లెక్క చేసినట్లయితే మనం, లేక అక్షరాలు లెక్క చేసినట్లయితే మరి 3వ యోహానే చిన్న పత్రికగా అవుతుంది, చిన్న పుస్తకంగా అవుతుంది. కానీ వచనాలను నంబర్ను బట్టి చూస్తే దీంట్లో 13 వచనాలు, దాంట్లో 14 వచనాలు ఉన్నాయి. కాబట్టి అతి చిన్న పుస్తకం 2వ యోహాను పత్రిక. మరి బైబిల్ గ్రంథంలో అతిపెద్ద అధ్యాయం ఏది అనంటే 119వ కీర్తన అతిపెద్ద అధ్యాయం, దాంట్లో 176 వచనాలు ఉన్నాయి. అతి చిన్న అధ్యాయం ఏది అనంటే కీర్తనల గ్రంథం 117, దాంట్లో 2 వచనాలు మాత్రమే ఉంటాయి. కనుక ఇవి జస్ట్ మీకు మచ్చుకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో చిన్న గ్రంథాలు అనగా ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథాలు, పాత నిబంధనలో ఓబద్యా గ్రంథం, క్రొత్త నిబంధనలో ఫిలేమోను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, యూదా పత్రిక, ఈ పుస్తకాలు, ఈ 5 పుస్తకాలు, ఇవి కేవలం ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు. కనుక మొదటగా మరి ఈ ఒకే అధ్యాయం ఉన్నటువంటి పుస్తకాలను మనం ధ్యానం చేద్దాం. రానున్న దినాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానం చేస్తాం. కనుక వచ్చేటువంటి గురువారం సాయంకాలం 8 గంటలకు తిరిగి కలుసుకుందాం. అప్పుడు మనం ధ్యానం చేయబోయేటువంటి గ్రంథం ఓబద్యా గ్రంథం. కనుక మీరు కూడా చదవండి, 3 సార్లు నుంచి 5 సార్లు వరకు చదవండి, 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదవండి. ఎంత రిపీటెడ్గా మీరు చదివితే దాంట్లో మీరు గ్రహించగలుగుతారు. కనుక మీరు చదివి సిద్ధపడినట్లయితే వచ్చేటువంటి గురువారం సాయంకాలం 8 గంటలకు ఓబద్యా గ్రంథం మనం ధ్యానం చేస్తాం. మొదటగా ఈ ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథాలను మనం ధ్యానించి ముగించి ఆ తర్వాత వేరు వేరు పుస్తకాలకు మనం ధ్యానానికి వెళ్ళాలని నేను తలంచున్నాను. కనుక ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానించినటువంటి మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు ఆటోమేటిక్గా దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గంలో నిలవడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండడు. వాడు చెట్టు వలె గట్టిగా స్థిరంగా ఉండి ఫలమిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మరి యెహోవాకు వారి మార్గం తెలుస్తుంది, వారు చేసేటువంటిదంతా కూడా సఫలమవుతుంది. అయితే అలాగ చేయలేనటువంటి వారు దుష్టులుగా మరి పరిగణింపబడతారు, భక్తిహీనులుగా పరిగణింపబడతారు, పాపులుగా పరిగణింపబడతారు. వారు చెట్టు వలె కాక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వారు అన్ని విషయాల్లో నష్టపోతారు, వారి అంతము నాశనమవుతుంది. కనుక దేవుని వాక్యం ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ దేవుని చేత దీవించబడి వర్ధిల్లాలని నేను ఆశిస్తూ మీకందరికీ ఈ మాటలను తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను
దీవించునుగాక. ఈ సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభునామమును వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరికైనా తెలియనట్లయితే వారికి కూడా పరిచయం చేయండి. మన గ్రూప్లో ఇది నేను షేర్ చేస్తున్నాను, ఆ తర్వాత మరి ఫేస్బుక్లో కూడా దీన్ని షేర్ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు యొక్క బైబిల్ స్టడీ, దేవుని వాక్య ధ్యానం, ఇది ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా మరి ఇతరులకు కూడా మీరు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించుతున్నాం. దేవుడవైన నీవు మంటివారము అల్పులము బలహీనమైన మమ్మలను ప్రేమించి కరుణించి మమ్మలను విమోచించుటకు నీ కుమారుడైన యేసు ప్రభువును సిలువలో బలి చేసిన తండ్రి, నీకు వందనము చెల్లించున్నా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా మరి తండ్రి మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ ద్వారా మా తండ్రి నీ పరిచర్యను చేయుటకు ఈ యొక్క బైబిల్ స్టడీ నిర్వహించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనము చెల్లిస్తున్నాను. ప్రేమైన మా ప్రభువ, మా రక్షక, మరి యొక్క వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా చేస్తున్నామని నీకు వందనము చెల్లిస్తున్నా. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించము, మా హృదయాల్లో ఫలింపచేయమని నేను వేడుకుంటూ ఉన్నా. దేవ మా రక్షక, ఇలాగే మరి ఆన్లైన్ ద్వారా ప్రపంచమంతటా తండ్రి నీ వాక్య ధ్యానములు నడిపిస్తున్నటువంటి వారు, ఆరాధనలు నడిపిస్తున్నటువంటి వారు, ప్రార్థిస్తున్నటువంటి వారు, వారందరినీ కూడా నీవు దీవించమని నేను వేడుకుంటున్నా. అవును మా తండ్రి, మానవాళిని భయకంపితం చేసినటువంటి యొక్క కరోనా వైరస్ను నీవు నిర్మూలించి అంతమొందించి ప్రభువా మమ్మల్ని రక్షించమని నేను ప్రార్థిస్తున్నాను. మా తండ్రి ప్రభువ కరుణించుము నాయన, మానవాళిని కరుణించుము తండ్రి. మా దేవ ప్రభువ, ఇప్పటికీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి బిడ్డలను కనికరించి నీవు స్వస్థపరచుమని నేను బ్రతిమాలుకుంటున్నాను. వారికి పరిచర్యలు వైద్యం చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారిని నీవు కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారికి తగిన జ్ఞానం వివేకం సమయస్ఫూర్తి దయచేయము తండ్రి ప్రభువ. మరి ఇందుకొరకై ఔషధం కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలను డాక్టర్స్ను నీవు దీవించము ప్రభువ. మరి ఇప్పటికే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుండగా నీవు దీవించము తండ్రి. నీ చిత్తమైతే కృపనిచ్చి సఫలపరిచి సకాలంలో తండ్రి ఈ యొక్క పాండమిక్ నుంచి విడుదల పొందినట్లుగా మానవాళికి తండ్రి ప్రభు ఔషధమును వ్యాక్సిన్ను తండ్రి నీవు దయచేయమని నేను బ్రతిమాలు కొనుచు ఉన్నాను. ప్రేమైన మా రక్షక, మరి ఆయా రీతిలుగా వాలంటీర్స్ ఆయా వ్యక్తులు పరిచర్యలు చేస్తున్నటువంటి వారందరినీ తండ్రి పరిశుద్ధ కార్మికులను నీవు కనికరించి కాపాడుము దీవించము. పోలీస్ సిబ్బందిని కనికరించి కాపాడుమని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా రక్షక దేవ, ఈ యొక్క కరోనా పాండమిక్ గురించి, ఈ యొక్క పరిస్థితిని గురించి తండ్రి అనునిత్యం రాత్రి మగలు నేను వేడుకుంటున్నటువంటి బిడ్డలందరినీ నీవు కరుణించి దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా రక్షక దేవ, మరోసారి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో కుటుంబాలన్నింటినీ కనికరించి కాపాడుము దీవించము ప్రభువా. మా తండ్రి బిడ్డలు చేస్తున్నటువంటి పనులందు ప్రయాణములందు తోడుగా ఉండి క్షేమం వారికి దయచేయము. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి బలపరచము తండ్రి. అక్కడలో ఉన్నటువంటి బిడ్డలను కనికరించి సహాయం చేసి ఆదుకొనమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా ప్రభువా, మరి సమయంలో ఈ కరోనా వలన మరి ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి అనేక మంది పేదలు, మా తండ్రి జీవనాధారం కోల్పోయినటువంటి వారు, మా తండ్రి పనులు చేసుకుని బ్రతికేటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించము ప్రభువా, వారికి నీవు సహాయం దయచేయమని నేను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రేమైన మా రక్షక తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీని ఆయా దేశాల ప్రదేశాల నుండి వీక్షించినటువంటి వారందరి కొరకు నీకు వందనములు. వారందరినీ కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక ముందుకును మా తండ్రి యొక్క బైబిల్ స్టడీని వీక్షించబోయేటువంటి వారిని కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన మా తండ్రి ప్రభువ, మరోసారి సంఘం యొక్క పరిచర్యను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి సఫలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. మరి యొక్క కరోనా పాండమిక్ సకాలంలో అంతమై ప్రభువ నీ ఆలయాలు తెరవబడి నీ ఆలయాల్లో మేమందరం చేరి నిన్ను ఆరాధించినటువంటి కృపను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. దాగల మా తండ్రి ఇచ్చిన ఈ సమయం కొరకై నీకు వందనములు. ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయము. నీ వాక్యం కొరకై దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు మేము ఆశపడేటువంటి ప్రాణం కలిగిన వారంగా తండ్రి, నీ వాక్యం కొరకు ఆశ కలిగినటువంటి వారమే. నీ వాక్యమును మా తండ్రి ధ్యానిస్తూ నీ వాక్యం ద్వారా దీవించబడినట్లుగా కృపను మాకు దయచేయమని నీ దయగల హస్తములకు మమ్మను సమర్పించుకుంటున్నా. మా తండ్రి ఈ రీతిగా నీ యొక్క ధ్యానములు నడిపించుటకు, నీ వాక్యం ధ్యానములు అలాగనే నీ ఆరాధనలు నడిపించుటకు, నేను స్తుతించి ఘనపరచుటకు నీవిచ్చినటువంటి మాధ్యమం ఈ మీడియం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఆన్లైన్ ద్వారా యొక్క పరిచర్యను జరిగించుండగా ప్రభువ నీవు ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నా. మరోసారి తండ్రి మమ్మల్ని ప్రేమించేవారి మా కోసం ప్రార్థన చేసేవారందరినీ నీవు ఆశీర్వదించి ప్రతి మేలును వారికి చేయము. ఎవరైనా ద్వేషించే వారు ఉంటే వారిని క్షమించి వారికి మారు మనస్సు నుంచి నీ దీవెనలు వారికి నీ దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రియమైన మా రక్షక దేవ, ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనము చెల్లిస్తూ మరి వీక్షించిన ప్రతి వారిని నీవు దీవించమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సహవాసం
దేవుని ప్రేమించే ప్రతి వారికి ఆయన వాక్యం ధ్యానించిన మనకందరికీ ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి జ్ఞాపకం ఉంచుకోరండి, తిరిగి గురువారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ స్టడీ, ఓబద్యా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో ఓబద్యా గ్రంథం, దాంట్లో వాక్యం మనం ధ్యానం చేస్తాం. సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తూ మరి ఈ సమయంలో వీక్షించిన మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. మరి ఆ తర్వాత కూడా వీక్షించబోయేటువంటి వారందరికీ కూడా నేను వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.